हेलो एवरीवन, वेलकम टू मधुस किचन। ఈ రోజు ఎప్పుడు చేసుకునే పకోడీలా కాకుండా పాలకూరతోటి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఇది చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉంటుంది। మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ఫస్ట్ దీనికోసం ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి। తర్వాత పాలకూరని ఉప్పులో ఒక 10 నిమిషాలు నానబెట్టుకొని వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా కట్ చేసుకున్న పాలకూరని గిన్నెలో వేసుకోవాలి। ఈ పాలకూరలో నీళ్ళని మొత్తం వడకట్టుకోవాలి। తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు రెండింటిని వేసుకోవాలి। తర్వాత కొంచెం అల్లం ముక్కల్ని వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకొని। తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసినటువంటి ఉల్లిపాయల్ని వేసుకోవాలి। అన్నిటిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి। తర్వాత ఒక కప్పు శనగ పిండిని వేసుకోవాలి। తర్వాత అదే కప్పుతో సగం వరకు బియ్య పిండిని వేసుకోవాలి। హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోవాలి। వీటిని ముందుగా వాటర్ పోసుకోకుండా ఒకసారి కలుపుకోవాలి। ఫస్ట్ వాటర్ పోసుకోకుండా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ని యాడ్ చేసుకోవాలి। నీళ్ళని ఒకేసారి పోసుకోకండి, పిండి లూజ్ గా అయిపోతుంది। ఇప్పుడు 1 స్పూన్ బియ్య పిండి, 1 స్పూన్ శనగ పిండిని యాడ్ చేసుకుంటున్నాను। తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పకోడీ పిండి లాగా కలుపుకోవాలి। దీనిలో 1 స్పూన్ వామును వేసుకోవాలి। వాము వేసుకోవడం వల్ల పకోడీలు చాలా టేస్టీగా ఉంటాయి। ఈ విధంగా పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి। పకోడీల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది। ఇప్పుడు డీప్ ఫ్రై కోసం బాండీలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం। ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని పకోడీలాగా వేసుకోవాలి। వీటిని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి। గంట తోటి ఈ విధంగా రెండో వైపు కూడా పకోడీల్ని తిప్పుకోవాలి। ఉల్లిపాయతోనే కాకుండా అప్పుడప్పుడు ఇలా పాలకూరతో కూడా పకోడీలు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇవి క్రిస్పీగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి। ఇవి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు, బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ మారిపోతుంది। ఇదే విధంగా పిండిని మొత్తం పకోడీలాగా వేసుకోవాలి। మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది। సో చూసారు కదా పాలకూరతోటి పకోడీ ఎలా తయారు చేసుకోవాలో, మీరు కూడా ట్రై చేయండి। టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి।